సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం అమీనాబాద్ గ్రామంలో ముత్యాలమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక మండలి సభ్యులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. నువ్వు జరగవా బోనాలు మేము తీసుకుంటే నువ్వు వచ్చి మధ్య బోనాల పండగ, ముత్యాలమ్మ పండగ ఘనంగా చాలా సాంప్రదాయబద్ధంగా మా అమీనాబాద్ గ్రామంలో పురాతన కాలం నుండి బొట్టనాయ ప్రశించినటువంటి చిత్తూరు వంశ వారి చేత అనాదిగా వచ్చిన సాంప్రదాయాన్ని చిత్తూరులోని మల్లయ్య గారి కుమారుడైనటువంటి చిత్తూరు ప్రసాద్ గారు ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులందరితో వచ్చి బొట్టనాయ అమ్మవారికి శాంతి పూజలు చేసి అటు తర్వాత బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. ఇది మా గ్రామంలో సుమారు 100 సంవత్సరాల కాలం నుండి కూడా ఇదే పద్ధతిని గ్రామంలో పెద్ద కాపుగా పరిగణింపబడుతూ అలాగే వారి సేవలు వారి యొక్క మంచి ఆశీర్వాదంతో గ్రామం మంచిగా ఉండాలని చెప్పే మంచి సంపూర్ణమైన విశ్వాసంతో వారి కుటుంబీకులు చిత్తూరులో వాళ్ళందరూ కూడా శుభం కోరుతూ గ్రామాన్ని ముందుకు నడిపిస్తుంది. వారిని ప్రత్యేకంగా అమీనాబాద్ సర్పంచ్గా మా గ్రామ ప్రజలందరూ వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఈ రోజున శ్రావణ మాసంలో మనకి ఈ పర్వదినం అనేటువంటి ముత్యాల పండుగ చాలా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. మా చల్లని తల్లి, 1000 కన్నుల తల్లి, మా ముత్యాలమ్మ తల్లి దయ సంపూర్ణంగా ఉన్నది. మాకు ఏది కావాలంటే అది మా గ్రామంలో ఉద్యోగం కావాలి, ఉద్యోగం, వ్యాపారం కావాలి, వ్యాపారం, వ్యవసాయ అభివృద్ధి కావాలి, వ్యవసాయ అభివృద్ధి, పిల్లల కుటుంబం అభివృద్ధి కావాలి, అభివృద్ధి కావాలి, అన్ని రకాలుగా ఆ చల్లని తల్లి దీవులతో అందరూ కూడా సస్యశ్యామలంగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయువారికి అష్టైశ్వరాలతో ముత్యాలమ్మ దేవాలయముని ఈ రోజున ఈ సంవత్సరం పూర్తిగా నూతన దేవాలయం కూడా అదే ఉషవారి చేత ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది కూడా అది త్వరలో ఈ యొక్క ప్రజలకు అందజించే అవకాశం ఉంది కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా నూతన దేవాలయంకి సహకరించినటువంటి ఆ చిత్తూరు వంశవారందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మా గ్రామ ప్రజలు, మా గ్రామ పంచాయతీ పాలక మండలి సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలందరి తరఫున ఈరోజు ముత్యాలమ్మ పండుగ ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో బోనాలని భక్తి శ్రద్ధలతో అందరూ సమర్పించుకున్నారు.